నాగేశ్వరన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కి రాబోతుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? ఎక్స్పెక్టేషన్స్ అంటే హీరో బట్టి సినిమా ఏదైనా సరే ప్రభాస్ గారు అంటే ఎలా ఎలా తీసినా కొంచెం హిట్ కొడద్దని అనుకుంటారు. కాబట్టి ఆయన నాగేశ్వరన్ గారు మహానటి మూవీతో మంచి సూపర్ హిట్ కొట్టారు. మంచి సినిమా ఇండస్ట్రీలో మంచి టాప్ సినిమా అయింది. అలాగే మంచి టాప్ హీరో కాబట్టి ప్రభాస్ గారు కూడా హిట్ కొడతారు అనుకున్నాం. సినిమాకి మేము వెళ్తున్నాం. అవి సినిమా లుక్స్ చూసినా సరే చాలా బాగుంటున్నాయి. అవి సెటప్స్ కానీ అవి కానీ చాలా మంచి మంచి భారీగా చేస్తున్నారు. ఇది కూడా చాలా హిట్ కొడతారు అనుకుంటున్నాం మేము. ఓకే అన్న, మరి ఇప్పుడున్న ప్రభాస్ మూవీస్లో ఆల్ మూవీస్ కంటే ఇది ఎక్కువ కలెక్షన్ చేసే అవకాశం ఉందా? ఆల్ మూవీస్ కంటే ఇది ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటే అది సినిమా బడ్జెట్ బట్టి సినిమా చూసిన తర్వాత మనం అనుకోవాలి. ఓకేనా, ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు కూడా ఉండబోతుందని తెలుస్తుంది మనకి. అంటే ఎలా అనిపిస్తుంది అన్న మీకు? అమితాబ్ బచ్చన్ గారు అంటే బాగా బిగ్గెస్ట్ మరి ఫ్యాన్ ఇండియా స్టార్ ఆయన. అలాంటి ఆయన ఉండడం అంటే మరి సినిమా పెద్ద సినిమా అయితే ఉండగలుగుతారు. చిన్న చిన్న సినిమాల్లో కూడా పెట్టుకోరు. మరి అలాంటి ఆయన ఉన్నాడంటే ఆ సినిమా బాగా హిట్ కొట్టాలి అనుకుంటున్నాం మేము. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా మంచి టాప్ పొజిషన్లో రావాలి. ఇంకోటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా కొంచెం డల్ అయ్యారు. ఎందుకంటే మొన్న రాధేశ్యామ్ మూవీ కూడా కొంచెం బాగా జనాలకి థింక్గా అనిపించింది. అలా అని చెప్పి ఇప్పుడు మంచి భారీ హిట్ మూవీ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం మరి. ఓకే అన్న, ఇప్పుడు మరి ప్రభాస్ గారు గ్లోబల్ స్టార్ కదా, నాగాశ్వీన్ గారు మరి ఎలా డీల్ చేస్తారు అనుకోవచ్చు? అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాడా? ప్రభాస్ గారికి ఏ ఎక్స్పెక్టేషన్స్ అనేది రీచ్ అవుతారు. ఎందుకంటే నాగాశ్వీన్ గారు కూడా తక్కువ డైరెక్టర్ కాదు, ఆయన పెద్ద డైరెక్టరే. మహానటి సినిమా అంటే ఒక లేడీస్ని పెట్టుకుని మహానటి సినిమా భారీ హిట్ కొట్టారంటే అలాంటి నాగాశ్వీన్ గారు ఈరోజు ప్రభాస్ గారు భారీ స్టార్ హీరో కదా, ఫ్యాన్ ఇండియా స్టార్ హీరోతో తీస్తున్నారంటే కంపల్సరీగా హిట్ కొడతారని అనుకుంటున్నాను. వెయిట్ చేస్తున్నారా మూవీ కోసం? వెయిట్ చేస్తున్నామండి మేము. ఎప్పటి నుంచో ఈ సల్లారు ప్రాజెక్ట్ మూవీ కోసం మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఒక్క హిట్ అయినా కొట్టరా ఈసారి. రాధేశ్యామ్ కొంచెం డల్ అయిపోయాం అందరం ఫ్యాన్స్ అందరం. ఈసారి కనీసం అన్న ఒక్క హిట్ అయినా కొట్టడంటావా అని చెప్పి ఇప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.